నమస్కారం ప్రస్తుతం మనతో పాటు అమ్మవారి ఉపాసకురాలు ఉషశ్రీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం ఉషశ్రీ గారు నమస్తే అండి నమస్తే ఉషశ్రీ గారు ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు నోములు వ్రతాలు చేసేటప్పుడు అలాగే మన దేవాలయాల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకు కానీ పట్టు వస్త్రాలు కట్టుకోవాలని చెబుతారు ఎందుకండి పట్టు ఎస్పెషలీ మన ఇండియాలోనే క్రియేట్ అయ్యింది అండ్ చీరలు కూడా పట్టు సిల్క్ వామ్స్ నుంచి చేస్తారు వామ్స్ చేస్తారు సో మన పెద్దవాళ్ళు శాస్త్రాలు రాసినప్పుడు చాలా ఆలోచించి ఆచితూచి క్రియేట్ చేశారు మనం సైంటిఫిక్ గా చాలా మంది సైంటిస్టులు మీ దాంట్లో ఏమీ లేదు ఇది ఓల్డ్ ట్రెడిషన్ అంటారు బట్టలకి ఎస్పెషలీ పట్టు వస్త్రాలకి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది వైబ్రేషన్స్ వస్తాయి పట్టు అనే మెటీరియల్ ఇట్ సెల్ఫ్ దానికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని స్టోర్ చేసే ఎబిలిటీ ఉంది పట్టు వస్త్రాలకి సైంటిఫిక్ పీపుల్ కోసం చెప్తున్నాను అసలు ఎన్ని ఎగ్జాక్ట్లీ అండ్ మనకి పాత కాలంలో పాత చీరలు కొంటా మన అరుస్తూ ఉంటారు వెండి బంగారంతో నేయించేవారు ఉండేవి ఈ జరీలన్నీ కూడా ఒరిజినల్ గోల్డ్ తీగలు తీగలతో వేయించి నేయించేవాళ్ళు వెండితో బంగారంతో నేయించినప్పుడు ఎవరు బంగారం రీజన్ లేకుండా ఆనందంగా ఉంటారు ఎవరు పెట్టుకున్నా అందుకే మహిళలు బంగారం ధరిస్తారా మనకి ఏడు వారాలు నగలు అని చెప్పించేవాళ్ళు ఇలాగ పండగలకి పబ్బాలకి ప్రతిసారి అమ్మాయిలకి నగలు చేయించడం అండ్ ఆనందపడతారు ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవాలంటారు అని అంటారు అబ్బాయిలు కానీ అబ్బాయిలు వేసుకున్నా ఎవరు వేసుకున్నా బంగారం అనే ఆ లోహానికి ఉండే విశిష్టత ఏంటంటే ఎవరు వేసుకున్న రీజన్ లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకు హ్యాపీగా ఉంటారో తెలియదు కానీ హ్యాపీగా ఉంటారు సో చీరల్లో ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకునే ఎబిలిటీ ఉన్నప్పుడు మనకి బంగారంతో కానీ వెండితో కానీ నేయించినప్పుడు చీర అంటే ఫ్రిక్షన్ అవుతుంది బాడీకి మనం కూర్చున్నప్పుడు పూజ చేసేటప్పుడు నడిచేటప్పుడు కదిలేటప్పుడు మన శరీరంతో కలిసి బాడీకి ఫ్రిక్షన్ అయినప్పుడు ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది ఆ ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీగా మారి మన శరీరంలోకి వెళ్ళి మన బ్రెయిన్ లో ఫోకస్ పెరుగుతుంది కారణం ఉందా అంత సైన్స్ ఉంది సో నేను ఏది చెప్పినా గీతాంజలి నేను రకరకాలుగా చదివాను స్పిరిచువల్ గా మీరు చాలా స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారు మీరు అది కదా మీరు ఇది కదా అంటారు సో నేను ఏది గుట్టిగా నమ్మను రిసెర్చ్ చేస్తాను దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఆ నియమం వెనకాల ఏం ఆలోచించి పెట్టారు దానివల్ల మనకు వచ్చే ఉపయోగం రిజల్ట్ లేకుండా ఏది చేయొద్దంట నేను చెప్పానను మీరు చెప్పానను గుడ్డిగా ఇది నమ్మద్దు మీరు అది చేయటం వల్ల రిజల్ట్ వస్తుందంటే కనుక కంపల్సరీ చేయండి సో పట్టు చీరలు కట్టుకుంటే వద్దన్నా కాదన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసు మన బ్రెయిన్ ఫోకస్డ్ భగవంతుడి మీద ఉంటుంది అక్కడి నుంచి మంత్రోచ్చారణ మన బాడీలోకి యాక్సెప్ట్ చేయగలిగే శక్తి ఆ పట్టు చీర వైబ్రేషన్స్ అన్ని మనలోకి వెళ్తాయి అందుకని పట్టు వస్త్రాలు ధరించమంటారు వేరేవి అబ్స్ట్రక్ట్ చేస్తాయి అందుకే ఇప్పుడు నియమంగా కూడా పెట్టేశారండి పట్టు వస్త్రాలు అని కాదు కానీ ట్రెడిషనల్ వేర్ అని పెట్టారు మనకి అబ్బాయిలకి కంపల్సరీ మనకి అబ్బాయిలు కొంచెం తక్కువ ఉంటాయి మళ్ళీ చీరల కాస్ట్ ఎక్కువ ఉండవు కాబట్టి అమ్మాయిలు వేసుకున్నా వేసుకోకపోయినా మనకి పట్టు పంచులు పట్టు పై పంచులు దొరుకుతున్నాయి అట్లీస్ట్ గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ పట్టు వస్త్రాలు ధరించి వెళ్ళటం అనేది శాస్త్రోక్తంగా కన్నా మానసికంగా చాలా ఇంపార్టెంట్ వెళ్ళిన భగవంతుడి శక్తి మన శరీరంలో నిమిళీకృతం అవ్వాలి అంటే ఇదొక్కటే దారి అండ్ బంగారం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వైబ్రేషన్స్ ఆ బంగారం అందులో ఉండిపోతుంది ఆ నగ మనం తీసుకెళ్లి ఎప్పుడు పెట్టుకున్నా ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన ఎనర్జీ అందులో ఉంటుంది మెటల్లో స్టోర్ అవుతుంది అందుకని పట్టు వస్త్రాలు గానీ హెవీ జ్యువెలరీ కారణం దానికి ఒక కారణం ఉంది చాలా చక్కగా గారు పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా వ్రతాలేమైనా మహిళలు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అందులోని ముత్తైదువులు అయితే పసుపు కాళ్ళకి రాసుకోకుండా మీరు అసలు పూజలో కూర్చోవద్దు అని చెప్తూ ఉంటారు పాదాలిగా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు సో పసుపు అనేది ఇప్పుడు కొంచెం ట్రెండ్ యూత్ అంత బొటెల్ కల రాయండి కొంచెం లైట్గా రాయండి ఎక్కువ రాయకండి ముత్తైదులు అంటే ఇదివరకు కంపల్సరీ పూజ ఎంట్రీలోనే గుమ్మం దగ్గరే మన వాళ్ళు చక్కగా కాళ్ళంతా పసుపు రాసి ఎవరైతే పూజ వ్రతం నోము చేసుకుంటున్నారో ఇంత పసుపు అమ్మ అనిస్తే వాళ్ళు పుస్తలు తీసి దానికి రాసుకొని పెట్టుకొని ఆ గంధం ఇంకొంచెం ముందుకెళ్తే గంధం ఇక్కడ రాయించుకొని అప్పుడు పూజలో గుర్తుంది అమ్మ అలా ఎంట్రీ ఇది అసలు మనకి ఎంట్రీ ప్రోటోకాల్ ఎక్కువ సో అసలు ఇప్పుడు ఎంతమంది నోములు చేస్తున్నారు ఎంత మంది వ్రతాలు చేస్తున్నారు నోముకి వ్రతానికి పూజకి తేడా కూడా తెలియదు జనాలు సో అప్పుడు చాటల నోములని రకరకాలు ఉండేవి ఇండైరెక్ట్ గా నేను అంటున్నానని అనుకోకపోతే కిట్టి పార్టీలు అని పెట్టుకుంటున్నారు రుసావా ఇది పాతకాలం వర్షన్ ఆఫ్ ఎ కిట్టి పార్టీ బట్ విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ బెనిఫిట్స్ అక్కడ దైవారాధన ఉండేది ఎక్కువ ఆడవాళ్ళకి వద్దన్నా కాదన్నా ఇవి కావాలి మన మనసు ఎరిగి పెద్దవాళ్ళు ఊరుకు ఊరికే కిట్టి పార్టీలు అంటే డబ్బులు ఇవ్వరు కాబట్టి ఇళ్లలో సో మనకి ఇట్లా పూజలు నోములు వ్రతాలు పెట్టేవాళ్ళు అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఉండే పేర్లాగా వచ్చిన వాళ్ళకి చీరలు జాకెట్లు కుదిరిన వాళ్ళు కుంకుమరణలు వెండివి బంగారం పసుపు కుంకుమ ఒక పండు ఇలా ఇచ్చేవాళ్ళు అంటే ఇన్ డైరెక్ట్ గా మన ఇంటికి పిలిచి ఫలమో పుష్పమో మనకి తెలిసిన అర్హతని బట్టి ఎబిలిటీని బట్టి ఇప్పుడు కిట్టి పార్టీలు చేసుకొని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే బదులు చక్కగా పూజలకి పునస్కారాలకి భగవంతుడి ఆరాధనకి పిలిచి చేసేవాళ్ళు అంటున్నానని నువ్వు ఇంకోలా అనుకోకు ట్రెండ్ కి తగ్గట్టు మనం బ్యాలెన్స్ చేసి చెప్పాలి కాబట్టి జనాలకు అర్థం కావాలి కాబట్టి ఏదో అందరిలాగా చెప్తే కొంచెం అర్థం కాదు మన వాళ్ళకి సో ఓల్డెన్ డేస్ ఆఫ్ కిట్టి పార్టీస్ దీని ఎంట్రీ ఫీజు మనకి ప్రేమ నా అనే మన అమ్మాయి లేకపోతే మా అక్క మా చెల్లి మా తోడి కోడలు కలిపేసుకుంటాం కదా సో మా గ్రూప్ లో నువ్వు మాతో సింక్ అయితేనే రాణిస్తావు అనే ఒక ఒక సెంటిమెంట్ అప్పుడు చక్కగా సో ఎవరినైనా ఇన్వైట్ చేసేవాళ్ళు పూజ అంటే పిలవకపోయినా వచ్చినా అందరికీ చక్కగా మనం ఇంట్లోకి పిలిచి బొట్లు పెట్టి చేసేవాళ్ళు సో ఇది పక్కన పెడితే పసుపు సో ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ కంపల్సరీ మనం పసుపు రాస్తాం కాబట్టి సందర్భాలు చెప్పాను నేను సో పసుపు యాంటీబయాటిక్ యాంటీ బ్యాక్టీరియల్ బయట రాసుకున్నా లోపలికి వెళ్ళిన అసలు మన తెలుగువారి భోజనంలో తాలింపు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత పసుపు లేకుండా ఏమంటుంది ఏదీ లేదు సో నేను యాక్చువల్గా పచ్చి పసుపు కొమ్ములు వాడుతాను గీతాన్ని అండ్ ఈ వింటర్స్ అన్ని రోజులు నాకు మా ఇంటి కింద దొరుకుతుంది ఆ కొమ్ము ఇంత కొమ్ములు రెండు తెచ్చుకొని కట్ చేసుకొని అవి నీళ్ళల్లో వేసుకొని వేడి నీళ్ళు తాగుతాను మంచిది అంటే కదండి మంచిది ఏమిటి లోపల మనకి ఎందుకు పెట్టారు మన పాత కాలంలో అంటే మనం ఈ వింటర్ టైమ్స్ లోనే మనకు యాక్చువల్ గా పండుగలు ఇప్పటి నుంచి మొదలవుతాయి శ్రావణ మాసం వెంటర్ ఎంట్రీ దగ్గర నుంచి రెగ్యులర్ గా పండుగ ఉంటుంది మనకి ఎవ్రీ మంత్ మంత్ పండుగ ఉంటుంది వినాయక చవితి ఉంటుంది నెక్స్ట్ కార్తీక మాసం మాసం నెల చేసుకున్న తర్వాత సంక్రాంతి సంక్రాంతి సో పండగ సీజన్ మొత్తం పసుపులు కుంకుమలు దీపాలు వాడతాం ఒరిజినల్ రీజన్ ఏంటంటే మనకి ఎన్వైర్న్మెంట్ లో బాక్టీరియా కానీ దోమలు సంతతి పెరిగిపోవటం కానీ ఈగలు కానీ లేకపోతే ఇలాంటి మనకి ఇబ్బంది కలిగించి రోగాలు కలిగించడానికి కావలసిన సంతతంతా పెరుగుతూ ఉంటుంది సో ఆడవాళ్ళు ఎక్కడ తిరిగి తిరుగుతున్నారో లేకపోతే బయటకి ఎక్కడ పాతకాలంలో బయటకు వెళ్ళటం నుంచి సో అప్పుడు మనకేమి ఇంత ప్రొటెక్షన్ ఇవి లేవు కాబట్టి బయట నుంచి ఏది వచ్చినా సరే కాళ్ళ ద్వారా వస్తుంది అంటారు పాతకాలం తిరిగి తిరిగి వస్తే బయట కాళ్ళు కడుక్కోమని చెప్పేవాళ్ళు సో వచ్చేది కాళ్ళ ద్వారానే కాబట్టి ముందు కాళ్ళకి ఫుల్గా పసుపు రాసేవాళ్ళు సో దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియాస్ కానీ ఎలాంటివి అండ్ ఇంకోటి మనకి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా పసుపు ఉంటే రాదు ఇలా కూడా సో దానికి అంత శక్తి ఉంది పసుపుకి సో దానివల్ల ఏంటంటే చీకట్లో కానీ ఏదైనా మనం చెంబు కోసము లేకపోతే వాటర్ ఏదన్నా బయటికి వెళ్ళినా సరే ఆ కాళ్ళకి చక్కగా పసుపు ఉండటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మన గుమ్మం బయటే ఉండిపోతుంది కానీ రాలేదు లోపలి సో ఇలా ఇన్ని కారణాలు ఉండటం వల్ల కాళ్ళకి రాసుకోమన్నారు ఇంకొకటి ఏంటంటే ఆ బొట రాసుకోవడం మన ట్రెండ్ కాదు శాస్త్రాల్లో చెప్పలేదు అండ్ ఈ తొమ్మిది రోజులు అట్లీస్ట్ అలా ఎలా అండి ఆఫీసుకి వెళ్ళమా మేము మేము క్యాబుల్లో వెళ్తాం బస్సులు వెళ్తాం కార్లు పడైపోతే ఆ రంగు అండేసుకుంటుంది రంగు అంటే పసుపులు కొనకండి మార్కెట్ నుంచి తెచ్చుకొని అవి రాసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ కన్నా మీ శరీరానికి ఏమన్నా అది వాళ్ళు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారో ఏంటో మనకు తెలియదు అమ్మ వాళ్ళు పాతకాలంలో కొట్టించేవాళ్ళు పసుపు కొట్టించుకోండి లేకపోతే మిక్సీలో వేసుకోండి నాలుగు కొమ్ములు తెచ్చుకొని ఈ ఈ తొమ్మిది రోజులకి మిక్సీలో వేసుకొని చక్కగా పసుపు రాసుకోండి అది ఒరిజినల్ గా రిజల్ట్ ఇస్తుంది కొన్ని కొమ్ముల్లో కూడా గీతాంజలి అవి అందులో ఉన్న సారాన్ని తీసేస్తున్నారు ఇప్పుడు హోల్సేల్ సో ఆ సారం తీసేస్తే మనకి దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ లేదు కొంచెం మనకి తెలిసిన వాళ్ళ పాతకాల కుట్లు అలా లేకపోతే అలా వెళ్ళి తీసుకుంటే ఒరిజినల్ సారం వస్తుంది దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది సో కాళ్ళకే కాకుండా నేను ఇందాక ఒక మాట చెప్పాను పుస్తకలకి పెట్టుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళ జాకెట్లు పాడవ్వా బట్టలు పాడవ్వా పాడవుతాయి కదా కొంచెం తీసుకుని సూత్రాలకు పెట్టు సూత్రాలకు పెట్టుకునేవాళ్ళు మళ్ళీ నేను అక్కడికి వస్తాను సో ఈ తొమ్మిది రోజులు కాళ్ళకు పసుపు రాసుకుంటే అక్కడే ఇక్కడ అంటుద్ది అని చెప్పా కదా రంగు అయ్యే పసుపు కాదండి ఒరిజినల్ పసుపే రాసుకున్నాము ఆయన పసుపు రంగు అంటుతోంది సాక్స్లు వేసుకోండి చక్కగా మార్కెట్లో మనకు చక్కగా సాక్స్లు దొరుకుతున్నాయి కనిపించకుండా బొట్టను వేలు కూడా వెళ్ళే సాక్స్లు దొరుకుతున్నాయి చక్కగా ఈ తొమ్మిది రోజులు సో శాస్త్రాన్ని మన కుదిరినంత ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ప్రతిదానికి వంకలు చెప్తారు అండ్ చెప్పిన ప్రతిదానికి సొల్యూషన్ కూడా ఉంటుంది మీరు కింద కామెంట్లో పెట్టండి మీరు ఎన్ని వంకలు చెప్పినా దానికి ఒక సొల్యూషన్ అనేది ఆలోచిస్తే దొరుకుతుంది సో అది నా బుద్ధికి కాదు ఎవరికైనా సరే దొరుకుతుంది వెతికితే సాక్స్ వేసుకొని వెళ్ళండి చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఫ్రెష్గా ఇంకొకళ్ళు చాలా మంది ఒక గిన్నెలో పసుపు వేసి నీళ్ళు వేసేసి ఓ వారం రోజులు పది రోజులు అట్లా పెట్టేస్తారు వచ్చిన వాళ్ళకి అదే పూస్తారు దానికి పురుగు బుట్ర పట్టేసి ఉంటుంది మళ్ళీ అదే దేవుడికి కూడా పెడతారు అది చాలా దోషం ఏ రోజు పసుపు ఆ రోజు రాసుకోండి కుదిరితే ఏ పూట కాళ్ళకు రాసుకోగలిగితే ఆ పూట రాసుకోండి ఫినిష్ చేసేయండి ఇంకా ఎక్కువగా మిగిలితే ఫేస్ కి పెట్టుకోండి అండ్ నేను చెప్పలేదు రిసర్చర్స్ చెప్పారు స్కిన్ క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది అందుకే మనకి హెల్దీ ఫంక్షన్ శరీరానికి ఏమన్నా ఉన్నా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మనకి మంగళ స్నానాలు పసుపుతో చేయిస్తా చేస్తారు సో మన శరీర దోషాలు కానీ ఎందుకంటే ఇద్దరు శరీరాలు కలవబోయే స్థితి అది సో శాస్త్రోక్తంగా దోషాలు ఏమన్నా ఉన్నా పసుపు ద్వారా విడిపోతాయి వదిలిపోతాయి కింద పడిపోతాయి కాబట్టి పసుపుతో మంగళ స్నానాలు చేయిస్తారు ఇంకొకటి పుస్తక పెట్టుకోమంటానికి రీజన్ ఇది కూడా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వాళ్ళు చెప్పారు నేను చెప్పలేదు బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ అవుతుందట అవునా మన పాతగా అంత శాస్త్రాలు ఆలోచించిన వాళ్ళు ఆడవాళ్ళకి పాసిబుల్ గా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎన్ని చూస్తున్నావు కామన్ అయిపోయింది సో కరెక్ట్ గా పుస్తలు అందుకే మనకి హృదయానికి ఎంత దగ్గరగా ఉంటే ఆ లెంత్ కూడా తీసి పాత కాలంలో పుస్తలు చేసేవాళ్ళు పెద్ద పెద్దవి చేసేవాళ్ళు అక్కడ ఒక చక్రం ఉంటుంది దాని బీజ మంత్రం ఒకటి ఉంది హృదయం దగ్గర ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది అనమాట చక్కగా అక్కడ బంగారం వేస్తే సో ఆ లెంగ్త్ బ్రెత్ ప్రతి ఆభరణానికి కూడా ఒక రీజన్ ఉంది కంఠం దగ్గర ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం సహస్రం మనకి సూర్యుడు చంద్రుడు పాపిడి బిళ్ళ ఇది ఒక ఎపిసోడ్ లో చెప్తాను నేను అసలు ఏ ఆభరణానికి దేనికి మీనింగ్ అండ్ మనం బుట్టలు పెట్టుకున్న తర్వాత మాటీలు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం అందం కోసమే కంట్రోల్ చేయడానికి శబ్దాలు ఆడవాళ్ళు సౌకుమారులు ఎక్కువ శబ్దం అనుకోకుండా ఎవరన్నా అరిచన ఆ ధ్వనిని కంట్రోల్ చేసి పాతకాలంలో గాలులు ఎక్కువ వేసేవి దాన్ని కంట్రోల్ చేసి ఎంత కావాలో అంతే లోపలికి వెళ్ళి దిస్ అ టెక్నాలజీ ఫర్ ఎవ్రీ ఆభరణం సో పుస్తల దగ్గరకు వస్తే పుస్తలకి పెట్టుకున్న పసుపు వాళ్ళు లోపల వేసేసుకుంటారు ఇండైరెక్ట్ గా అది బ్రెస్ట్ కి తగిలి రాసి రాసుకొని బ్రెస్ట్ క్యాన్సర్ ని అవాయిడ్ చేస్తుంది సో ఆభరణానికి కూడా మనకి చిన్న చిన్న సో ఒక వన్ మంత్ లో నెలకు ఒక పూజ వద్ద వ్రతాలు నోములు ఇంకో నాలుగైదు సార్లు సార్లు పెట్టుకుంటావు పసుపులు ప్రతిసారి ఇంకా అంటే పెట్టుకుంటావు కాళ్ళకి పెట్టుకుంటావు సో ఇండైరెక్ట్ గా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ పాత పాతకాలంలో చూస్తే ఫేస్ మొత్తానికి అవునండి ఇప్పటికీ కొంతమంది ఊర్లలో మనం చూస్తాం కదా చాలా తక్కువ ఎందుకు మొహం అంతా పసుపు రసం పెద్ద బొట్టు పెట్టుకుంటాం ఎందుకు అంటే అప్పటి నుంచి వస్తుంది అది ఫాలో అవుతారు అంతే అన్నట్టుగా కొంతమంది మనం బ్లాక్ లైట్ గా ఇప్పుడు మచ్చలు వస్తున్నాయి లేకపోతే ఫేషియల్ హెయిర్ ఉంది చూసావా అది పసుపు రాసుకోగా రాసుకో రాసుకోపోతుంది ఊరికి రాసుకోవడం అంటే కలర్ కోసం కాదు పసుపు పాతకాలంలో కొట్టిస్తే గరుగ్గా ఉండేది ఆ గరుకు పసుపుని రాయిగా 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 ఫేస్ లో మచ్చలు రావు ఇట్స్ ఈక్వల్ టు అ క్రీమ్ అందంగా కనిపిస్తారు కడిగేసిన తర్వాత సాఫ్ట్ గా అవుతుంది ఫేషియల్ స్కిన్ పోతుంది అండ్ ఒళ్ళంతా కూడా కుదిరితే సున్ని పిండిలో కూసినంత పసుపు వేస్తారు పాతకాలం వాళ్ళు సో ఆ పసుపు వల్ల యాంటీబయాటిక్ అంటే మన మీద ఏదైనా దోమ వాలిన ఆ ఉన్న పవర్ కి మనల్ని కుట్టకుండా వెళ్ళిపోయే ఆల్సో మస్కిటో రిపెల్లెంట్ అందుకే పసుపు రాసుకో సున్ని పిండిలో వేసుకొని రాసుకోవడం సో ఇట్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు వల్ల ఉపయోగాలు అండ్ ఈ వింటర్స్ లో ఎస్పెషల్లీ వింటర్స్ లో పాదాలకు మాత్రమే కాదు చక్కగా మొహానికి రాసుకోవచ్చు ఇన్ని రీజన్స్ ఉన్నాయి అసలు ఇన్ని రోగాలు నయమవుతాయా అని చాలామందికి తెలియదు ఈవెన్ నాకు తెలియదు బట్ మీ ద్వారా తెలుసుకున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ గారు నమస్తే